ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన ఉపాయాల గురించి తెలుసుకుందాం. చాలామంది మిత్రులు, అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోను కామెంట్స్లోను, గురువుగారు మాకే ఎందుకు కష్టాలు వస్తున్నాయి, మమ్మల్ని కష్టాలు పట్టి పీడిస్తున్నాయి, అలాగే మా నిత్య జీవితంలో డబ్బులకు సంబంధించి అంటే ఆర్థికమైన సమస్యలు వెంటాడుతూ సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ మా సమస్య నుంచి మేము బయటపడలేకపోతున్నాం, అలాగే మా కుటుంబ సభ్యుల మధ్య మాకు పెద్దగా చెప్పుకోదగ్గ ఆస్తులు లేకపోయినా వ్యక్తిగతంగా ఒకరంటే ఒకరు పడటం లేదు, ఒకరి మీద ఒకరు ఏడుస్తూ ఉంటున్నారు, కుటుంబ సభ్యులు కూడా అలాగే ఉన్నారు, మాకు ఈ కరం ఏంటి అని చాలామంది అడగడం జరిగింది. ఈరోజు మనం ఎవరైతే శనివారం నాడు సాయంత్రం ఎండి మిరపకాయలతో మన వంటగదిలో ఉండే ఖర్చు పెట్టకుండా మనకి ఎప్పుడు రెగ్యులర్గా మన వంటల్లో వాడే ఎండి మిరపకాయతో ఈ రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న సమస్యలన్నిటికీ సమాధానం ఉంది, ఆశ్చర్యపోతారు, అంత అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి. మీకు నేను ఒక మూడు పరిహారాలు చెప్తాను, స్కిప్ చేయకుండా పూర్తిగా చుట్ట ప్రయత్నించండి, ఎందుకంటే మీరు దీంట్లో ఖర్చు పెట్టేది చాలా తక్కువ. మన వంటగదిలో పోపుల డబ్బాలో ఉండే ఎండి మిరపకాయ మన జీవితాన్ని మార్చగలదు. ప్రతి పదార్థంలోనూ ఒక చైతన్య శక్తి ఉంటుంది, దాన్ని విధి విధానంగా ఎలా వాడాలో, ఏ సమయంలో వాడాలో, ఏ విధంగా వాడితే ఫలితం వస్తుందో మీకు నేను పూర్తిగా వివరిస్తాను. మీరు ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నాము, అలాగే ప్రతిరోజు కూడా కష్టపడుతున్నాము, డబ్బుకి ఇబ్బంది పడుతున్నాము అనేవారు తప్పకుండా ప్రయత్నించండి. మీకు రోజు రోజుకి ధనరాబడి పెరుగుతుంది, కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు గొడవలు ఉంటే తగ్గి వారితో సంతోషంగా ఉంటారు. అన్నిటికంటే ముఖ్యమేంటంటే చెడు దృష్టి, దాన్ని నజరదోషం అంటాం, నజర దోషం నుంచి బయటపడతాం. చాలామంది అంటూ ఉంటారు, గురుగారు మా మీద ప్రయోగం జరిగింది, ప్రయోగాలు దాటాము, మా ఇంటి మీద జరిగింది, మా మీద జరిగింది, మా ఆవు మీద జరిగింది, మా గేదె మీద జరిగింది, మా పొలం మీద జరిగింది చెప్తుంటారు. అలాంటి తంత్రమంత్ర ప్రయోగాలు జరిగినా మీరు బయటపడతారు. ఎవరైనా సరే మీ పైన ప్రయోగాలు చేశారు అనే అనుమానం ఉన్నా సరే మీరు ఇది చేయటం వల్ల ఖచ్చితంగా బయటపడవచ్చు, ఎటువంటి అనుమానం లేదు. అలాగే ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఈ ఉపాయాన్ని ఆడవారు నెలసర సమయంలో కూడా చేయవచ్చు, ఎటువంటి నియమ నిబంధనలు లేవు, ఇది గుర్తుంచుకోండి. ఎలా చేయాలి చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, ఫేస్బుక్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఫేస్బుక్కి అందరికీ కూడా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి, నేను అక్సెప్ట్ చేస్తాను. చాలామంది గురుగారు పాత వీడియోలు కనిపించడం లేదని అంటున్నారు, అందులో ఫేస్బుక్లో మీకు మొత్తం అన్ని వీడియోలు షేర్ చేస్తాను. అలాగే కొత్త ఛానల్లో కూడా వీడియోస్ పెడుతూ ఉన్నాను. ముందు ముందు రోజుల్లో మీకు రాబోయే రోజుల్లో 2 ఛానల్లో కూడా మీకు కంటెంట్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది అంటుంటారు, గురుగారు మాకు పలాంది కావాలి పలాంది కావాలని, నేను ఆ వీడియోలన్నీ కూడా వాటిలో కూడా షేర్ చేస్తాను. మీరు తక్కువ ఖర్చు కదా అంటే మనకి ఇంత తేలిగ్గా పని అయిపోతుందా అని చాలామందికి అనుమానాలు ఉంటాయి, ఎందుకంటే మనం డబ్బులు ఖర్చు పెట్టి అలవాట్లో ఉన్నాం కాబట్టి. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలు వస్తాయి, అది గుర్తుంచుకోవాలి. ఇవి మీకు సహాయం చేస్తాయని నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించండి, ఫలితం 100% వస్తాయి. అంత అద్భుతమైన ఉపాయం. మన పూర్వీకులు మనకు చెప్పిన గొప్ప విషయం ఏంటంటే మన ఇంట్లో ఉండే పదార్థమే, దాన్ని మనం గుర్తించినప్పుడు ఖచ్చితంగా ఫలితం వస్తుంది, ప్రయత్నం చేసేవారికి 100% ఫలితం వస్తుంది. మొదటిగా మనం ఎక్కువగా మన కుటుంబపరంగా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, మీ పైన లేదా మీ కుటుంబ సభ్యులపైన ఎవరైనా సరే ప్రయోగాలు అంటే తంత్రమంత్ర ప్రయోగాలు చేశారు అని అనుమానంగా ఉన్నా, మీరు శనివారం సాయంత్రం అంటే ఈరోజు సాయంత్రం 6 దాటిన తర్వాత మీరు ఇలాంటివి ఎండి మిరపకాయలు ఒక 3 తీసుకోండి,
మూడు ఎండి మిరపకాయలు తీసుకొని వీటికి నల్లదారాన్ని కట్టండి. నేను చూపిస్తాను ఎలా చేయాలో చూపిస్తాను. నేను చెప్పినట్టుగా చేయండి, సొంత ప్రయత్నాలు చేయమాకండి. ఎందుకంటే ఇవి ప్రయోగాలు అనేవి ఎప్పుడు కూడా మీరు ఇలాంటి దారం కట్టవచ్చు లేదంటే ఇలాంటి దారం కూడా కట్టవచ్చు, నల్లటి దారం మాత్రమే కట్టాలి. నేను చూపిస్తాను ఇలా చిన్న దారమైనా కట్టండి, కొద్దిగా ఇలా కట్టండి. కట్టిన తర్వాత కొద్దిగా దారం కట్టిన తర్వాత కొద్దిగా ఎక్కువ కూడా అవసరం లేదు. దీన్ని మీరు ఏం చేస్తారంటే సాయంత్రం 6 దాటిన తర్వాత, మళ్ళీ 6కు ముందు మాత్రం చేయవద్దు. వీటిని మీరు ఎడం చేతితో పట్టుకోండి, ఇలా పట్టుకొని ఎవరైతే ప్రయోగం తగిలింది అనుకుంటున్నారో వారికి వారుగా కానీ కుటుంబ సభ్యులు కానీ వారి తల చుట్టూతా 7 సార్లు యాంటీ క్లాక్ వైజ్ అంటే ఎడమ నుంచి కుడివైపుకి ఇలా 7 సార్లు తిప్పండి. ఇలా 3 మిరపకాయలకి దారం కట్టి తర్వాత ఏదైనా ప్లేట్లు పెట్టండి. ఇలా ప్లేట్లు పెట్టేసి కొద్దిగా కర్పూరం వేసి వెలిగించండి. ఎక్కడ వెలిగించాలి ఇది? మీరు ఇంటి బయట వెలిగించండి. ఇది ఎవరికి వారు కూడా చేసుకోవచ్చు, ఇంటి లోపల మాత్రం వెలిగించమాకండి, గొట్టుతో చచ్చిపోతారు ముందు. ఇంటి బయట వెలిగించండి. మీకు అవకాశం లేదనుకోండి చేయమాకండి, అవకాశం లేకపోతే పొరపాటున ప్రయత్నం చేయవద్దు, అది గుర్తుంచుకోండి. అది ఏ ప్లేట్ అయినా పర్వాలేదు, ఇంటి బయట మాత్రమే వెలిగించాలి. ఇది మొదటి ఉపాయం. ఇదా ఎన్ని వారాలు చేయాలి? 7 శనివారాలు చేయండి. ఇది మొదటిది. ఓకే, రెండో చెప్తాను. ముందుగా అంటే కుటుంబంలో భార్య, భర్త, పిల్లలు ప్రతి చిన్న విషయానికి గొడవవుతున్నాయి. ఇక అది మనం చివరికి తల వెంటుక గురించి కూడా గొడవవుతుంది. అలాంటి సందర్భంలో భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు తగ్గిపోతాయి, సఖ్యత లేకపోతుంది, ఇలా రోజు రోజుకి పెరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే శనివారం రాత్రి పడుకునే ముందు మిరపకాయ గింజలు తీసుకోండి, ఒక ఇరవై ఒకటి మిరపకాయ గింజలు తీసుకొని మీరు మీ మంచం కింద, అంటే మీరు పడుకునే మంచం ఉంది కదా, ఈ మిరపకాయ గింజల్ని ఏదైనా ఒక ప్లేట్లో పెట్టి దాంట్లో మీ మంచం కింద పెట్టుకోండి పడుకునే ముందు. అది కూడా మీరు ఎప్పుడైతే రాత్రి పడుకుంటారో దానికి ఆ సమయంలో పెట్టండి. అంతేగాని మీరు పడుకోకుండా ముందు మంచం కింద పెట్టేసి తర్వాత మళ్ళీ టీవీ చూసి మళ్ళీ వచ్చి మళ్ళీ పెడదామని కాదు. మీరు ఎప్పుడైతే మంచం మీదకి వెళ్తారో ముందుగా గింజలు రెడీ చేసుకోండి, 21 గింజలు మాత్రమే, తర్వాత ప్లేట్లు పెట్టండి. దాంతోపాటు కొంచెం కర్పూరం వేయండి. మీ ప్లేట్ పెట్టిన తర్వాత గింజలు వేసి దాని తర్వాత దాని మీద కొంచెం కర్పూరం వేయండి, మామూలు కర్పూరం వేయచ్చు. కరెక్ట్గా మీ మంచం ఏదైతే ఉంటుందో దానికి మధ్య భాగంలో పెట్టండి, కింద మంచం కింద మధ్య భాగంలో పెట్టండి, సెంటర్లో పెట్టండి. మీరు రెండో రోజు ఉదయం నిద్రలేవగానే ఇది మంచం కింద పెట్టిన ప్లేట్ని, అంటే ఆదివారం నాడు తీసి మీ ఇంటి బయటకు వెళ్ళి బాల్కనీ కానీ ఇంటి బయట అంటే బయట పెట్టి ఆ కర్పూరాన్ని ఆ మిరపగింజలు వెలిగించండి. తర్వాత మీరు ఇది ఏదైతే డస్ట్ వస్తుందో దాన్ని మనం బూడిద వస్తుంది కదా సగం కాలుతాయి కాలు, వాటిని డస్ట్బిన్లో పోసేయచ్చు. మరి మీకు అనుమానం ఉంటుంది స్నానం చేయాలా స్నానం చేయకూడదా, స్నానం చేయాల్సిన అవసరం లేదు, బ్రష్ చేయాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు, డైరెక్ట్గా చేయవచ్చు. మీరు ఇది మార్పు కనిపించే వరకు ప్రతి శనివారం చేయండి, శనివారం మాత్రమే చేయాలి, ప్రతి శనివారం చేయండి. ఇది రెండవది. మూడో చెప్తాను, ఈ ఉపాయానికి కావాల్సిన నిమ్మకాయ. మీరు బాగా కష్టపడుతున్నామండి, ఎప్పుడు కష్టాలేనండి, మాకు కష్టాల నుంచి బయటపడే మార్గం లేదండి అని అంటుంటారు. అలాగే డబ్బు సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయి, అంటే డబ్బు రాబడి లేదు, పోబడి ఎక్కువగా ఉంది. అలాంటప్పుడు డబ్బు రాబడి పెరగడానికి శనివారం సాయంత్రం ఒక నిమ్మకాయ తీసుకోండి. నిమ్మకాయని మధ్యలో ఇలా కట్ చేయండి, పూర్తిగా కాదు కింద గ్యాప్ ఉందండి. నేను చూపిస్తాను, అది కూడా చూపిస్తాను ఎందుకంటే అనుమానం ఉంటుంది. ఇలా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత దీనిలో మీరు నిమ్మకాయ కట్ చేసిన తర్వాత మధ్యలో 11 మిరపకాయ గింజలు వేయండి. 11 అంటే 11, నేను శాంపుల్ చూపిస్తున్నాను ఇదిగోండి. ఇలా మధ్యలో వేయండి మిరపకాయ గింజలు, ఇలా వేయండి. ఇలా వేసిన తర్వాత దీన్ని మీరు చక్కగా ఒక ఇలాంటి క్లాత్ తీసుకోండి, ఎల్లో కలర్ క్లాత్ తీసుకోండి. క్లాత్ తీసుకొని ఈ క్లాత్లో ఈ నిమ్మకాయని ఇలా పెట్టండి. ఇలా పెట్టి దీన్ని మొడగా కట్టండి. ఇలా మొడగా కట్టండి ఎల్లో కలర్ క్లాత్లో.
కట్టిన తర్వాత మీ ఇంటి మెయిన్ దర్వాజా పైన బయట పక్కన దీన్ని తగిలించండి. 7 రోజుల పాటు, అంటే ఈరోజు శనివారం సాయంత్రం చేశారనుకోండి, మీరు మళ్ళీ కరెక్ట్గా మళ్ళీ నెక్స్ట్ శనివారం సాయంత్రం వరకు అలాగే ఉంచండి. తర్వాత ఈ క్లాత్తో పాటు మళ్ళీ అది కరెక్ట్గా 7 రోజులు క్లాత్తో పాటు దీన్ని శనివారం ఉదయం, నెక్స్ట్ శనివారం ఉదయం క్లాత్తో పాటు తీసేసి ఎవరి తొక్కని ప్రదేశంలో పారేయండి. మీకు పారే నీళ్ళు ఉన్నాయనుకోండి, ఆ నీళ్ళలో కలిపేయండి. లేదా ఏదైనా చెట్టు మొదల్లో మట్టి తీసి మట్టి లోపల పెట్టేయండి. ఈ ఉపాయాన్ని శనివారం సాయంత్రం 6 నుండి రాత్రి 9 లోపు చేయాలి. ఎప్పుడైనా, అంటే 6 నుండి 9 లోపు ఈ మధ్య సమయంలో ఎప్పుడైనా చేయవచ్చు. ఈ ఉపాయాన్ని ఒక 5 శనివారాలు చేసి చూడండి. మీరు అంటుంటారే సమస్యలు, డబ్బులు ఖర్చు కాకుండా ఇంట్లో ఉండే వస్తువులతో మన పెద్దలు మనకు చెప్పిన ఉపాయం. ఇలా మీరు 5 శనివారాలు చేస్తే ఖచ్చితంగా మీకు మార్పు వస్తుంది. ఎందుకంటే పదార్థంలో ఉన్న శక్తి, అలాగే పదార్థం మనకి ఎలా సహాయం చేస్తుందో మనకు తెలియదు, కానీ వీటిల్లో ఉండే శక్తి మనం నమ్మి చేసినప్పుడు ఖచ్చితంగా పనిచేస్తుంది. మిరప గింజలు కూడా 11 మాత్రమే వేయాలి, 11 కన్నా ఎక్కువ వేయకూడదు, అది గుర్తుంచుకోండి. తేలికగా డబ్బు ఖర్చు కాకుండా మీరు ఈ 3 పరిహారాల్లో మీ సమస్యలు బట్టి చేసుకోండి. 100కు 100% ఫలితం వస్తుంది. అద్భుతమైన ఫలితాన్నిచ్చే ప్రయోగం. డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఇది శనివారం సాయంత్రం చేయవలసిన ఉపాయం. అది కూడా మీరు ఆడవారైనా మగవారైనా నిర్భయంగా చేయవచ్చు, అందులో డౌటే లేదు. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.